రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాఘవేంద్ర కాలనీ సన్ సిటీలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో మొత్తం 200 మంది వరకు పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఒక ఏసీపీ, 5 ఇన్స్పెక్టర్స్, 15 సబ్ ఇన్స్పెక్టర్స్, స్పెషల్ పార్టీ, సిఆర్పిఎఫ్ సిబ్బంది అందరు కలిపి 200 వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రదేశంలో చాలామంది రెంట్కి ఉండి వేరే చోట్ల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు. వారి అందరి యొక్క డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఓనర్స్కి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు రెంట్ ఇచ్చేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. ఈ ఏరియాలో సీసీటీవీస్ కూడా తక్కువగా ఉన్నందున సీసీటీవీస్ పెట్టుకోవాలని ఇక్కడ ఉన్న ప్రజలకు సూచించడం జరిగింది. ఇక్కడ నైజీరియన్స్ చాలామంది నివసిస్తున్నారు. వారి యొక్క డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో ఒక 5 వితౌట్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఉంటున్నట్టు మనకు నిర్ధారణ అయింది. వారిపైన తదుపరి చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఒక 22 ఒక 2 ఒక 5 ఇంతకుముందు నేర చరిత్ర ఉన్న సస్పెక్ట్స్ మనకు దొరకడం జరిగింది. వారిపైన ఫర్దర్గా విచారించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో అన్ని చోట్ల కూడా ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ నిర్వహించి ప్రజలు నిర్భయంగా వారి ఓటు హక్కుని వినియోగించినట్టు ఒక నమ్మకం కల్పించేలా ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఫెల్ట్ నీడ్స్, ఇక్కడ ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా మనం నోట్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ సహాయంతో అది తీర్చేదంతగా మా వంతుగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కార్యాచరణ రూపొందిస్తున్నాము. ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేస్తాము. అన్ని చోట్ల కూడా ఎలక్షన్స్ ముందర ఒక నిర్భయమైన ఒక వాతావరణంలో ఎలక్షన్ జరిగేటట్టుగా మా వంతుగా మేము చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఇక్కడ మనం చాలా అపార్ట్మెంట్స్లో చూడడం జరిగింది. అక్కడ రెంట్ ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో నైజీరియన్స్కి ఇస్తున్నారు. ఇటువంటి నైజీరియన్స్ తర్వాత మళ్ళీ అక్కడ డ్రగ్స్ విషయంలో కానీ లేకుంటే వేరే వివిధ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి స్టోలెన్ వెహికల్స్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇటువంటి అన్ని విషయాలలో కూడా వాళ్ళు మళ్ళీ మన నోటీస్లోకి వస్తున్నారు. కాబట్టి అపార్ట్మెంట్ ఓనర్స్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ డాక్యుమెంట్స్ పూర్తిగా వెరిఫై చేసి వాళ్ళు మంచి పరివర్తన కలిగిన వాళ్ళైతేనే వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. లేదు అంటే మీరు వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మీరు అప్లికేషన్ చేసినట్టయితే వారి పైన ఏమైనా ప్రీవియస్ కేసు ఉన్నాయని తెలుసుకొని మీకు నివేదిక ఇవ్వడం జరుగుతుంది. తదుపరి మీరు చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ ఏదైనా డ్రగ్స్ బిజినెస్ కానీ ఇంకేదైనా రకమైన బిజినెస్ కానీ మీ ప్రెమిసెస్ నుంచి, మీ అపార్ట్మెంట్ నుంచి చేసినట్టయితే ఆ కన్సర్న్ అపార్ట్మెంట్ ఓనర్స్ పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది అందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాం.